రక్షింపబడినటువంటి నీవు ఒకవేళ దేవుని వాక్యానికి అవిధేయత చూపితే పడిపోయేటువంటి దుస్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము హెచ్చరిస్తూ ఉంది. సౌలు జీవితంలో మనం చూస్తాం దేవుడు ఆయనను ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఎన్నుకున్నాడు. అయితే దేవుడు అమాలేకీయులను పూర్తిగా కనికరింపక నాశనము చేయమంటే ఆయన దేవునికి అవిధేయత చూపాడు. ఆయన పడిపోయాడు, ఆయన కుటుంబము పడిపోయింది, చివరికి సౌలు కత్తి మీద పడి చనిపోయాడు. దేవుడు ఆయనను ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుగా నిలబెట్టాడు. అయితే అవిధేయత చూపినప్పుడు ఆయన కత్తి మీద పడి చనిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు అనేక ఆశీర్వాదాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అయితే వాటిని మన జీవితంలో అనుభవించాలి అంటే మనము నిత్యము దేవునికి విధేయత చూపేవారిగా ఉండాలి. సౌలు విధేయత చూపలేదా అంటే చూపించాడు, కొన్ని సందర్భాల్లో చూపించాడు, ఆయనకు అనుకూలమైనటువంటి విషయాలలో విధేయత చూపించాడు, ఆయన విధేయత చూపగలిగినటువంటి విషయాలలో విధేయత చూపించాడు. చాలా మంది క్రైస్తవులు కూడా అలాంటి స్థితిని కలిగి ఉన్నారు. వారికి నచ్చిన విషయాలలో విధేయత, వారికి అనుకూలమైనటువంటి విషయాలలో దేవునికి విధేయత. అయితే దేవుడు అన్ని వేళలా మనము ఆయనకు విధేయత చూపాలని కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా సౌలు రాజు అవిధేయత చూపించాడు, ఆయన పడిపోయాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండునట్లుగా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము జాగ్రత్తగా ఉందాం. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.